మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. దర్శి ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక మంత్రివర్యులు సిద్ధారావురావు పుట్టినరోజు వేడుకలు గురువారం అర్ధరాత్రి దాటి 10వ తేదీ ప్రవేశించినప్పటి నుంచి ప్రారంభం కాగా, ఒంగోలులో వారి నివాస గృహంలో యువనేత సిద్ధా సుధీర్ బాబు పర్యవేక్షణలో ఏర్పాట్లు జరగ్గా మంత్రివర్యులు సతీ సమేతంగా పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు అందజేశారు. అభిమానులు బర్త్డే గీతాన్ని ఆలపించారు. దర్శి ప్రాంతానికి చెందిన నాయకులు కూడా మంత్రివర్యుల చేత కేక్ కట్ చేయించడం జరిగి ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. సుధీర్ బాబును కూడా సత్కరించారు. శుక్రవారం ఉదయం మంత్రివర్యులు చీమకుర్తిలోని హరిహర క్షేత్రమునకు చేరుకోగా వేద పండితులు పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. దేవతామూర్తులకు మంత్రివర్యులు సతీ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రివర్యులకు అత్యధిక సంఖ్యలో ప్రజలు, నాయకులు, పలువురు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. హరిహర క్షేత్ర పరిసరాల్లో మంత్రివర్యులు సిద్ధారాఘవరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దర్శి మండలం రాజంపల్లికి చెందినటువంటి పణిదప్పు వెంకటరామయ్య, పణిదప్పు వెంకట్రావులు అత్యధిక సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం విశేషంగా కనిపించింది. హరిహర క్షేత్రం వద్ద దర్శి ప్రాంతానికి చెందిన నాయకులు మంత్రివర్యులకు బొకేలు అందజేసి పూలమాలలు వేసి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దర్శిలో కూడా మంత్రివర్యులు సిద్ధారాఘవరావు జన్మదినోత్సవ వేడుకలను స్థానిక నాయకులు నిర్వహించారు. ఓకే సార్ ఇచ్చేవాళ్ళ ఒకసారి చూడాలి సార్ ఓకే కెమెరా ఇచ్చేవాళ్ళకి ఓకే.